న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హరిష్ గారు లేరు, యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారు. నమ్మలేకపోతే టీవీలో చూస్తే ఆ సీన్ చూస్తే నాకు మనసు మొత్తం కదిలిపోయింది. అసలు నమ్మలేకపోయాను నేను. హరికృష్ణ గారు నాకు లాహిరి 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 సినిమాలో నాకు పరిచయం అయ్యారు. రోజు షూటింగ్ వస్తే ఆయనతో పాటు టిఫిన్ భోజనం చేయడం, అదే మాదిరిగా రామారావు గారి గురించి అంటే ఆయన సినీ అనుభవాల గురించి, ఆయన నటుడుగా ఎలా చేశారు, కొన్ని పాత్రలు వేసేటప్పుడు ఏం ఆయన శ్రద్ధ తీసుకున్నారు, ఆయన క్యారెక్టర్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి, ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఏంటి, అంటే ఒక ఆర్టిస్ట్గా అంత బిజీగా ఉంటూ ఫ్యామిలీతో ఎలా ఆయన కనెక్షన్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్పేవారు. దాని తర్వాత రాజకీయ విషయం, ఒకవైపు రాజకీయం, ఒకవైపు సినిమా యాక్టర్గా పైకి వచ్చిన వాళ్ళు, ఒకరేమో ఎంజీఆర్ గారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారు సక్సెస్ఫుల్. సో అది ఎట్లా చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు అని చాలా విషయాలు చెప్పారు. అది నా రియల్ లైఫ్కి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన కొన్ని విషయాలు మన నిజ జీవితాలకి చాలా నాకు హెల్ప్ అయినాయి. అంటే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, అదే మాదిరిగా సినిమాలో పనిచేసే వాళ్ళని ఎట్లా మనం చూసుకోవాలి, నిర్మాత దర్శకులను మనం ఎలా చూసుకోవాలి, అట్లా నాకు మంచి మిత్రుడిగా నాకు ఆయన రిలేషన్. ప్రతి పండగకి ఆయన నాకు ఫోన్ చేసి విష్ చేసేవారు. నా పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి ఫోన్ చేసేవారు. నేను ఫోన్ తీయకపోతే మెసేజ్లు పెట్టేవారు. రెండు మూడు మెసేజ్లు పెట్టి నేను ఫోన్ మళ్ళీ రిప్లై చేస్తే, ఏంటి సోదరా చాలా బిజీయా, నా మెసేజ్ చూసావా అని చెప్పి అడిగేవారు. నిజంగా నాకు అంత క్లోజ్. ఎక్కడ నన్ను కలిసినా, పెళ్ళిలో కానీ కలిసినా, ఏం చేస్తున్నావు, ఏం షూటింగ్ జరుగుతుంది, ఆరోగ్యం ఎట్లా ఉంది, తర్వాత ఫ్యామిలీ గురించి అడిగేవారు. చాలా క్లోజ్ నాకు. ఆయన ఈరోజు లేదంటే నిజంగా అది కేవలం ఒక అందరికీ, ఇది ఒక రామారావు గారి ఫ్యామిలీకే కాదు, అందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా పెద్ద మైనస్. ఏం మాటలు రావట్లేదు. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కండలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.